Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కోసం టీడీపీ ఆ సీటు రిజర్వ్ చేసిందా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పొత్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన పొత్తు ఖచ్చితంగా ఉంటుందో అని అంతా భావించారు. దీనిపై ఎవరి లెక్కలు వారు వేసుకున్నారు కూడా. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. మొన్నటి వరకు పొత్తు కోసం ఓ మెట్టు దిగేందుకు కూడా సై అన్న పార్టీల అధినేతలు ఇప్పుడు తగ్గేదేలే అంటున్నారు. దీంతో టీడీపీ జనసేన పొత్తుపై నీలి నెడలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలోనూ రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అది ఏంటంటే, అత్యంత కీలకమైన నియోజకవర్గమైన తిరుపతిని జనసేన కోసం టీడీపీ వదిలేస్తోంది అంటూ తెలుగు తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకంటే తిరుపతి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. పార్టీ ఆవిర్భావ సమయంలో స్వయంగా ఆ పార్టీ అధినేత ఎన్టీ రామారావు తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కూడా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ చాలాసార్లు విజయం సాధిస్తూ వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటమి తప్పలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా చంద్రబాబు సొంత జిల్లాలో కుప్పం మినహా మిగిలిన నియోజకవర్గాలలో వేల సంఖ్యలో ఓట్ల తేడాతో టీడీపీ ఓటమి పాలైనా తిరుపతిలో మాత్రం స్వల్ప తేడాతో ఆ పార్టీ ఓడిపోయింది. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరి రౌండ్లో వచ్చిన స్వల్ప మెజారిటీతో వైసీపీ గట్టెక్కింది. కంచుకోట లాంటి నియోజకవర్గంలో టీడీపీకి ఆశావాహులు కూడా అధికంగానే ఉన్నారు. అలాంటి సీటును జనసేన కోసం వదిలేసినట్లు ప్రచారం ఉంది. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కొనసాగుతున్నారు. అయినా ఆమె పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా లేరు. దీంతో తమకు అవకాశం కల్పించాలంటూ అధినేత వద్ద క్యూ కడుతున్నారు ఆశావాహులు. తిరుపతి అర్బన్ నియోజకవర్గం కావడంతో ఈసారి ఎన్నికలలో విజయం సాధించడం సులభమేనని తెలుగు తమ్ముళ్లు ధీమాగానే ఉన్నారు. అధినేత మాట ఇస్తే ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అందుకే అధినేత సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారికి ఎదురైన సమాధానం విని షాక్ అయినట్లు టాక్. మాజీ ఎమ్మెల్యే సుబ్బరామిరెడ్డి కుమారుడు దేవినారాయణరెడ్డి తనకు తిరుపతి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును కలిశారట. తిరుపతికి వేరే లెక్కలు ఉన్నాయని, కావాలంటే చంద్రగిరి నియోజకవర్గంపై దృష్టి సారించాలని దేవనారాయణరెడ్డికి పార్టీ అధినేత సూచించినట్లు సమాచారం. యువజన నాయకుడు జేబీ శ్రీనివాస్ కూడా తనకు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే రాబోయే ఎన్నికలలో విజయం సాధించి వస్తానని అధినేతను కోరారట. అటు నుంచి సానుకూల స్పందన మాత్రం రాలేదట. అధినేతతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తిరుపతికి సంబంధించి వేరే లెక్కలు ఉన్నాయంటూ చెబుతున్నారని టాక్. అందుకే తెలుగు తమ్ముళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తున్నారట. దీనికంతటికీ కారణం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన జట్టు కడితే జనసేన తిరుపతి సీటును ఆ పార్టీ అడిగే అవకాశం ఉందని, అందుకే ఇప్పటి నుంచే ఆ సీటు విషయంలో క్లారిటీగా ఉన్నట్లు చెబుతున్నారు. 100 మంది ఆశావాహులు వచ్చినా ఆ సీటు రిజర్వ్డ్ అని చెప్పకనే చెబుతున్నారట. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించడంతో పాటు అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్న పవన్ తిరుపతినే సేఫ్ అనుకుంటున్నారట. మరి జనసేనని అడుగుతున్నారని ఈ సీటును టీడీపీ రిజర్వ్ చేసిందా, లేక ఆల్రెడీ అడిగేశారని టీడీపీ నో వేకెన్సీ బోర్డు పెట్టిందా అని అనుమానాలు ఉన్నాయట రెండు పార్టీల కేడర్కు.